అంపోలు గ్రామ పంచాయతీ బరిలో టీడీపీ పార్టీ తరపు అభ్యర్థిగా గుండా రవణమూర్తి భారీ మెజార్టీతో గెలుస్తాం. గతంలో మా పార్టీ చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండా రవణమూర్తి అన్నారు. గుండా రవణమూర్తి మీడియాతో మాట్లాడుతూ గతంలో అందించిన సేవలకు తోడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడికి అందించిన పథకాలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీల తొలక మౌలిక వసతుల అభివృద్ధి అందు నాకు గతంలో మా పూర్వీకులు వీళ్ళందరూ ఈ గ్రామ పంచాయతీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన దాని మీద ఉన్న మక్కువతో ఎడ్యుకేషన్ టైంలో కానీ నేను లా చదువుతున్నప్పుడు కానీ ప్రజా సమస్య పరిష్కారం మీద నాకు ఒక అభిప్రాయం ఉండడంతో ఆ అభిప్రాయాల పరిష్కారానికి గ్రామ పంచాయతీ సరైన వేదిక అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దాంతో నేను గతంలో 2001లో మొట్టమొదట అంపోలు పంచాయతీకి సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాను. అప్పుడు మా మదర్ ఎంపీటీసీ 2గా మా మదర్ కూడా నాతో పాటు ఎలక్ట్ అయ్యారు. అంపోలు పంచాయతీ మేజర్ పంచాయతీ ఇక్కడ 3 ఎంపీటీసీలు ఉండడం 8 కిలోమీటర్ రేడియస్లో అంపోలతో పాటు ఉంటున్నప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ గవర్నమెంట్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని ప్రతిబంధకాలను ఎదురొడ్డి ఆ రోజు ప్రజలు నా నాయకత్వం మీద కానీ కాకపోతే ప్రజల సమస్యల పరిష్కారంలో నాకున్న క్రమశిక్షణ కానీ ఖచ్చితంగా గుర్తించి అంపోలు పంచాయతీ కానీ అంపోలు గ్రామం కానీ వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలు నన్ను గౌరవించి అభిమానించి నన్ను నా టీంని గెలిపించినందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను 100% వినియోగించుకొని భారతదేశం ఏదైతే ఈరోజు నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్న ఈ సువిశాలమైన భారతదేశానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ వారొక ఎఫిషియన్స్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సీనియర్స్ ఒక బృందంగా వేసి ఒక 35 పారామీటర్స్ని పెట్టి ఆ 35 పారామీటర్స్ ఎవరు ఏ పంచాయతీలో ఇవన్నీ అందుకున్నారో దాన్ని బట్టి గ్రేడింగ్ నిర్ణయించి బెస్ట్ పంచాయతీలు సెలెక్ట్ చేస్తే భారతదేశం మొత్తం మీద 82 ఉత్తమ పంచాయతీలు సెలెక్ట్ చేశారు ఆ బృందం. అమాంగ్ 82 మా అంపోలు గ్రామ పంచాయతీ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో 8 పంచాయతీగా ఉత్తమ పంచాయతీ భారతదేశం లెవెల్లో.